రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు ఈనాడు ఎడిషన్లో అయితే మెయిన్ పేపర్లో అయితే రావడం జరిగింది. మిర్చి ధరల మీద మాత్రం మధ్యప్రదేశ్ దిగుబడులు అయితే ప్రభావితం చేస్తాయని మనం ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్లో అయితే ఎప్పటి నుంచో రైతులకి అయితే ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. ఈరోజు అయితే న్యూస్ ఎడిషన్లో రావడం జరిగింది. ఖచ్చితంగా మాత్రం మన యొక్క ఏసీలు ఉన్నటువంటి స్టాక్ మీద మాత్రం ఈ యొక్క దిగుబడి అనేది ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే కొత్తగా దిగుబడులు వస్తున్నప్పుడు వ్యాపారులు కానీ ఖరీదారులు కానీ ఆ వైపు ఆ యొక్క సరుకును కొనే వైపే మళ్ళడం జరుగుతుంది. ఈ ఉన్న స్టాక్ మాత్రం అక్కడ ఉన్న పంట మాత్రం వానలకు కానీ ఏదైనా ఇతర విపత్తులకు ఏమైనా దెబ్బతింటే మాత్రం మార్కెట్ పొజిషన్ అయితే లేచే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతులకు మార్కెట్ ఏ విధంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని మాత్రం తెలియాలి కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్పుకుంటూ అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రైతులకు మన యూట్యూబ్ ఛానల్ గురించి అయితే చాలామందికి అయితే తెలుసు కాబట్టి వాళ్ళకి మనం ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తావో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఈ యొక్క పేపర్ వచ్చింది కాబట్టి రైతులందరికీ తెలియాలి కాబట్టి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మాత్రం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే మిర్చి ధరల మీద ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న రోజులు మరి చూడాలి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. మిర్చిని స్టాక్ చేసి ఏసీలో నుంచి అయితే రైతులు అయితే ఎదురు చూడడం జరుగుతుంది. రేట్ ఇంకా ఎప్పుడు వస్తుంది, 26,000 27,000 వచ్చినా కానీ అమ్మే ధోరణిలో రైతులు అయితే ఇప్పుడు ప్రైమ్ సిచ్యువేషన్ ఉన్నారు. చూడాలి మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. మిర్చి ధరలు అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఎవరు డిసైడ్ చేయలేరు, కానీ దిగుబడులు మాత్రం కొంచెం అయితే డిసైడ్ చేసే అవకాశం ఉంది. కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లైవ్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికంటే ముందుగా అయితే రావడం జరుగుతుంది. సో ఉంటానండి, బాయ్.